Hello viewers, welcome to Telugu Cave channel. Skip cheyakunda video mottham chudandi mariyu subscribe kuda cheyandi. Ee roju ee video lo Telangana Rashtra Prabhutvam school lu college lu reopen cheyadaniki February 1st tedini prakatinchayi. Dani meeda manam maatladukundam. Inni rojuluga parents school lu eppudu open avutaya ani eduru chustunnaru. Endukante pillalu inti vadda maamulaga allar cheyatledu. Ika school vishayankaste 9th మరియు 10th మొదట ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 to 5th క్లాస్ వరకు ఎలాంటి క్లాసెస్ ఉండవని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. మరియు 6th నుంచి 8th క్లాస్ వరకు ఓపెన్ చేయాలా వద్దా అనేది త్వరలో నిర్ణయం తీసుకోనుంది. COVID-19 తర్వాత స్కూల్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిబంధనలు ఉంటాయి తెలుసుకుందాం. ముందుగా సంబంధిత అధికారులు స్కూల్ ని విజిట్ చేసి COVID-19 రూల్స్ కి సరిపడ అరేంజ్మెంట్స్ చేశారా లేదా అని చెక్ చేస్తారు. స్కూల్ కు రాని మిగతా పిల్లలకు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించబడతాయి. సబిత ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసెస్ ని 80% మంది పిల్లలు వినియోగించుకుంటున్నారని తెలియజేశారు. ఆ స్కూల్ కు వచ్చే స్టూడెంట్స్ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఒక సానిటైజర్ బాటిల్ తమ వెంట తీసుకురావాలి. వీలైతే వేడి చేసి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలి. మరియు ఇవి కానీ వారి వస్తువులు ఏవి అయినా సరే ఇతర విద్యార్థులతో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోరాదు. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత వచ్చే పిల్లలు స్కూల్లో తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు విద్యార్థుల మధ్య సోషల్ డిస్టెన్స్ అనేది అత్యంత కీలకం. క్లాస్ రూముల్లో కానీ కారిడార్లలో కానీ కూర్చునే బెంచీలపైన కానీ బాత్రూంలకు వెళ్ళే దారుల్లో కానీ తప్పనిసరిగా చేతులు కడుక్కునే ప్రదేశాల్లో అయినా సరే 6 ఫీట్ల డిస్టెన్స్ ఉండేలా పెయింట్స్ కానీ ప్లాస్టర్తో కానీ మార్క్ చేసి ఉంటారు. వీటి పర్యవేక్షించడానికి ఒక టీచర్ల కమిటీ ఉంటుంది. ఇక శానిటైజేషన్ విషయానికి వస్తే ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తారు. క్లాస్ రూముల్లో కూర్చునే డెస్క్లపైన ఫ్లోర్ పైన బాత్రూంలో కానీ మిడ్ డే మీల్స్ వండే వస్తువుల వాటిపైన కూడా పూర్తి స్థాయిగా శానిటైజేషన్ చేయబడుతుంది. ఇది ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. నేను ఒక రూమ్ని ఐసోలేషన్ గదిగా ఏర్పాటు చేస్తారు. ఇందులో ఫస్ట్ ఎయిడ్ మరియు కొన్ని సంబంధించిన మెడిసిన్స్, బెడ్స్ మరియు ఇతర వస్తువులను ఉంచి ఎవరైనా విద్యార్థి జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా సిక్ రూమ్కు తీసుకెళ్లి డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి చికిత్సను అందిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వెల్ఫేర్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్, అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఓపెన్ అవుతున్నాయి. ఇట్టి ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రభుత్వం నిర్దేశించిన COVID-19 రూల్స్ ప్రకారం మాత్రమే నడుస్తాయి. ఫైనల్గా COVID-19 తర్వాత స్కూల్కు వస్తున్న విద్యార్థులకు తెలుగు కేఫ్ ఛానల్ నుంచి చిన్న సలహాలు, సూచనలు. తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, మాస్క్ ధరించండి, సబ్బును క్యారీ చేయండి, అంతేవిధంగా శానిటైజర్ను ఎప్పుడూ జేబులో ఉంచుకోండి, శుభ్రంగా ఉంచండి అండ్ సోషల్ డిస్టెన్స్ను పాటించండి. ఇక చివరగా స్కూల్కు వస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరుతున్నాము. మీకు దొరికిన ఈ తక్కువ సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మీ యొక్క అకాడమిక్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించాలని మా ఛానల్ తరపున మీకందరికీ శుభాభినందనలు మేము తెలియజేస్తున్నాము. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని